అంటే ఆయన దగ్గర మీరు నేర్చుకున్నారంటే ఇందాక మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా ఆయన సినిమాల పరంగా ఏంటి మీ డైరెక్షన్ స్కిల్స్ కి కూడా ఏమన్నా ఉపయోగపడతాయా అంటే అలా ఏమన్నా పెట్టుకుంటారా లేకపోతే మీ ఓన్ స్టైల్ మీరు అంటే అలాగే ఉండాలి యాక్చువల్లీ ఓన్ స్టైలే ఉండాలి ఎవర్ని ఇన్కార్పొరేట్ చేసి చేయకూడదు దట్ ఇస్ నాట్ కరెక్ట్ ఒక కొన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి కొంచెం మంచి విషయాలు ఉన్నాయంటే అవి తీసుకోవచ్చు సపోజ్ రాఘవేంద్రరావు గారు ఉన్నారు అనుకోండి రాఘవేంద్రరావు గారి దగ్గర అందరు ఆర్టిస్టులు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అసలు ఎప్పుడెప్పుడు రాఘవేంద్రరావు గారు పిలుస్తారా చేసేద్దాం డబ్బులు మాట్లాడరు ఆయన ఇలా అన్నారంటే ఆయన ఆయన సినిమా చేసేస్తారు హీరోలు కానీ హీరోయిన్లు కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ ఎవరైనా సిక్స్ తర్వాత వర్క్ చేయరంటే చేయరు 5:30 అది ఇవన్నీ ఆర్టిస్టులని చాలా జాగ్రత్తగా చూస్తున్నాయి ఇది ఆయన మార్నింగ్ రాగానే ఇది ఇది కొంతమందికి డైరెక్షన్ ఫస్ట్ టైం డైరెక్ట్ చేసే వాళ్ళకి కొత్త వాళ్ళకి ఐ మీన్ ఇప్పుడు చేస్తున్న వాళ్ళకి కాదు కొత్తగా వచ్చిన వాళ్ళు ఇలాంటివి తెలుసుకుంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే బెటర్ ఏంటంటే మార్నింగ్ రాగానే అందరూ మేకప్ వేసుకుని లడ్డూల్లాగా ఉంటారు బ్రహ్మాండంగా ఉంటారు సో హీల్ ప్లాన్ ఫర్ క్లోజ్ షాట్స్ రాను రాను ఏంటంటే మేకప్ ఇది అవుతుంటుంది అండ్ డల్ అవుతుంటారు ఆ ఎంతూజియజం ఉండదు ఆ బ్రైట్నెస్ ఉండదు అని చెప్పి ఆయన ఆయన అదే ఫీల్ అవుతారు ఫస్ట్ నుంచి ఆయన అది తీసుకుంటారు సో స్లోగా మార్నింగ్ మెయిన్ ఇంపార్టెంట్ క్లోజప్స్ అన్నీ తీసేస్తారు తీసేసి తర్వాత వైడ్ షార్ట్స్ మళ్ళీ మిడ్ షార్ట్స్ సజెషన్స్ ఇవన్నీ పెట్టుకుంటారు అది అయిపోతుంది మధ్యాహ్నం తర్వాత అంటే 2:00 to 2:30 మళ్ళీ స్టార్ట్ చేస్తారు కదా మళ్ళీ అప్పుడు క్లోజ్ షాట్స్ తీస్తారు ఎందుకంటే అప్పుడు టచ్అప్ చేసుకుంటారు అందరూ అందరూ మళ్ళీ ఫ్రెష్గా రెడీ అవుతారు కొంచెం చిన్న నిద్రపోయో లేకపోతే చిన్న రెస్ట్ తీసుకునో మళ్ళీ ఫ్రెష్ అవుతారు అప్పుడు మళ్ళీ క్లోజ్ షాట్స్ స్టార్ట్ చేస్తారు తర్వాత మెల్లమెల్లగా 5:30 అవుతుంది అని అంటే ఇంకా ఆయనకి ఫినిష్ ఇంకా ప్యాకప్ టైం అనమాట 5:30 ఆ టైంకి ఏవైనా మిస్లేనియస్ షార్ట్స్ ఆ లాంగ్ షాట్లు ఏవైనా మిస్లేనియస్ షార్ట్స్ ఉంటే కో డైరెక్టర్ గారికి చెప్పేసి ఆయన వెళ్ళిపోతారు 5:30 6 అంతే అంతే ఇంకా ఆర్టిస్ట్లకు చాలా హ్యాపీగా ఉంటుంది చాలా చాలా అంటే చాలా హ్యాపీ ఇప్పుడు మేము ఎందుకు ఏ సినిమా గోవిందుడు కాదు కాదు పాండురంగడు పాండురంగడు ఫిల్మ్లో అంత అందరికీ విగ్స్ అంత పెద్ద హెవీ మేకప్ కదా మార్నింగ్ వెళ్ళాం ఫిల్మ్ సిటీకి వెళ్ళి అందరిని రెడీ అవ్వమన్నారు మార్నింగ్ 5:30 వెళ్ళిపోయాము హెవీ మేకప్లు అందరికీ కాబట్టి చాలా టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ డే షూటింగ్ స్టార్టింగ్ డే వెళ్ళాము వెళ్ళిన తర్వాత అదేదో పండగ రోజు ఏదో దసరానో ఉగాదో అలాంటిది ఏదో పండగ రోజు కావాలని పెట్టారు మార్నింగ్ షూటింగ్ చేద్దాం ఆ రోజు షూటింగ్ చేద్దాం అని అందరికీ బాలకృష్ణ గారితో సహా మొత్తం అందరం వెళ్ళాం స్నేహ బాలకృష్ణ అందరం రెడీ అయ్యాం రెడీ అయ్యి సెట్లోకి రమ్మన్నారు అందరినీ ఆల్ ఆర్టిస్ట్ ఆన్ ద సెట్ అని పిలిచారు ఒక సే అబౌట్ 8:00 అలా పిలిచి అందరినీ లైన్లో నించోబెట్టారు నించోబెట్టి అందరికీ అడ్వాన్సులు కవర్లు ఇచ్చారు పాండురంగడు ఆయనదే కదా సినిమా ఆయనే ప్రొడ్యూసర్ కూడా సో అందరికీ అడ్వాన్సులు కవర్లు ఇచ్చారు లైన్గా ఇచ్చేసి బ్రహ్మాండమైన తెలుగు వంటకాలు బ్రేక్ఫాస్ట్కి తెప్పించాను శుభ్రంగా తినేసి ఎవరిలా కలుపుకోండి అన్నారు షూటింగ్ లేదు మంచి హాయిగా పండగ రోజు అందరం కలుద్దాం ఇలా మీకు షూటింగ్ అని చెప్పకపోతే మీరు ఎవరు రారు అని చెప్పి అలా ప్లాన్ చేసి అందరికి చేతికి కవర్లు అందించి ప్యాకప్ అన్నారు అందరు రెడీ అయిన తర్వాత ఇలా జనరల్గా ఎవరుంటారు ఇంత ఇంత లిబరల్గా ఆర్టిస్టుల్ని నాకు అనంత్ గారు అని ఒక కమెడియన్ ఉన్నారు రాజబాబు గారి బ్రదర్ మా ఇద్దరికి కూడా అక్కడే అందులోనే ఒక ఇన్సిడెంట్ ఏంటంటే పొద్దున్నరే మీరిద్దరు 5:30 ఇక్కడ ఉండాలని కో డైరెక్టర్ గారు చెప్పారు ఆదిత్యరవి గారు చెప్తే దూరం నుంచి చూశారు ఈ ఏంట్రా పిలిచారు ఏంటంటున్నాడు ఆదిత్యరవి ఏమంటున్నాడు అంటే సార్ పొద్దున్న 5:30 రమ్మంటున్నారు చాలా కష్టం సార్ కొంచెం చెప్పండి సార్ ఆడ అలాగే అంటాడు రా 10:00 రండి సో ఇది ఇలా ఎవరు చెప్పలేరు ఈవెన్ మేము శ్రీరామదాస్ చేసేటప్పుడు కూడా నేను జై చిరంజీవ చేస్తున్నాను సైమల్టేనియస్గా శ్రీరామదాసులో నేను లక్ష్మణుణ్ణి సో మీసం గీసేసి అంత దాంట్లో మీసం తోటి చేశాను అది కంటిన్యూటీ ఉంది ఇక్కడ పెద్ద సీక్వెన్స్ చేయాలి రాఘవేంద్రరావు గారి షూటింగ్లో అక్కడి నుంచి అశ్విని దత్ గారు అడుగుతున్నారు రాఘవేంద్రరావు గారిని సమయం పంపించాను ఇంకొక డైరెక్టర్ గారు అయితే పంపించడం ఇంపాసిబుల్ ఎందుకంటే నేను లక్ష్మణుడు అంటే ఇదంతా మొత్తం మేకప్ బాడీ మేకప్ కూడా ఉంటుంది అదంతా తీయాలి బ్లూ ఉండదు కానీ న్యాచురల్ ఉంటుంది లక్ష్మణుడికి రాముడికి బ్లూ ఉంటుంది సో అదంతా తీయాలి అక్కడికి వెళ్ళాలి మీసం పెట్టుకోవాలి మళ్ళీ అంత నార్మల్ ఇది కదా అది అక్కడ వెళ్ళి చేసి వచ్చాను మళ్ళీ సో
దీస్ ఆర్ అమేజింగ్ ఇన్సిడెంట్స్ అన్నమాట. అంత పెద్ద లెజెండరీ అవును. నాకు నాకు దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్ ఏంటంటే నేను లెజెండరీ డైరెక్టర్స్ బాపు గారి దగ్గర చేశాను, రాఘవేంద్ర గారి దగ్గర చేశాను, తర్వాత మన కే విశ్వనాథ్ గారి దగ్గర. మీరు ఎంటర్ అవడమే మీ ఫస్ట్ మూవీ విశ్వనాథ్ గారి దగ్గర, శుభ సంకల్పం, విశ్వనాథ్ గారి దగ్గర చేశాను, విశ్వనాథ్ గారితో యాక్ట్ చేశాను. సో దట్ ఈస్ దీస్ ఆర్ ఆల్ లక్కీ థింగ్స్ ఇన్ మై జర్నీ, ఇప్పటి వరకు ఉన్న 25 ఇయర్స్ జర్నీ.